సేవకానీ సంగమే ఒక గెత్తెమనే తోట ఆ తోటలోని బ్రతుకే ఒక ఉత్సవ బలి పాట ఇది యేసు సిలువ సంకేతం ఇది సిలువ సేవకు సందేశం ఓ సేవకానీ సంగమే ఒక గెత్తెమనే తోట ఆ తోటలో నీ బ్రతుకే ఒక ఉత్సవ బలి పాట ఇది యేసు సిలువకు సంకేతం ఇది సిలువ సేవకు సందేశం కోసం యేసును అమ్మే ఇష్ట యోగులున్నారు దూరు పైసలతో ప్రభు సేవను కోరే గారడి సీమోనులున్నారు మేరు నీ దండం రెండంతుల ఖడ్గం నీ ఖడ్గం అగ్ని నాలుక వాక్యం ఓ సేవక నీ సంగమే ఒక గెత్తెమనే తోట ఆ తోటలో నీ బ్రతుకే ఒక ఉత్సవ బలి పాట ఇది యేసు సిలువకు సంకేతం ఇది సిలువ సేవకు సందేశం చీకటిలు కొందరు తోట లోపల నిదురలు కొందరు రాదు ఎవ్వరు కల్వరిగిరికి పారిపోతారు సిలువను విడిచి నీ ఊపిరి ప్రభు రక్షణ వస్త్రం నీ కాపలి ప్రభు దక్షిణ హస్తం ఓ సేవక నీ సంగమే ఒక గెత్తెమనే తోట ఆ తోటలో నీ బ్రతుకే ఒక ఉత్సవ బలి పాట ఇది యేసు సిలువకు సంకేతం ఇది సిలువ సేవకు సందేశం ఆరాధన
Thank you.
ఇచ్చే రక్షణ పొంది తన బాసుల కోసం తర్వాత సోదరుడు చేయి ఆమె మనలోడు చేరే పరలోకం చేరింది. ఆమె బతికేటప్పుడు ఆ ఊరిలో ఆహ్వానించింది. ఆ ఊరు నేల మధురలో అక్కడ దేవుని యొక్క మందిరం కట్టడానికి కలవకరకు చాలా విశ్వ ప్రయత్నం చేసింది. ఇట్లాగైనా కూడా మందిరం కట్టాలని ఆమె ఆకాంక్షించింది, కోరింది. గాలి దేవుడు ఆమె మొదలు వెళ్ళి నడిపించాడు. మూడు వ్యక్తి ఎవరంటే బ్రదర్ జాన్ ఆంగోలు ఆటో డ్రైవర్. ఆయన కలవక్షణ పొందాడు. ఎవరి కాలంలోనే ఆయన ఈ లోకం విడిచిపెట్టి క్రిస్తం ఆయన మామడు ఆమె కూడా గురించి కళ్ళలో చేరు. ఐదు కళ్ళలో నుంచి వేరైపోయారు. వచ్చే సంవత్సరానికి మనం ఉంటామో ఉండమో ఒకరు మనకు కూడా పొందాలి పేరు కానీ ఏదైనా కూడా సరిపోతున్నాయి. కాబట్టి పల్లవులు చేరు జీవాలయంగా ఉండే పల్లవం కొరకు మనం ప్రయాసపడతామని దేవుడు సంరక్షించాడు. అయితే దేవుడు ఈ సంవత్సరంలో కొంత అద్భుతకాలం ఇచ్చాడు. అవి కల్పిస్తాను. ఒకటి నెల్లూరులో దేవుడు కోలి ఫైర్ మీటింగ్ ఏర్పాటు చేశాడు. దాంట్లో మనం సేవకు వెళ్ళారు. ఈ సంవత్సరం వెళ్ళారు. ఆశ్చర్యకరంగా దేవుడు అక్కడ జరిగించాడు. మాట్లాడుతున్నాడు. గణకేశ్వరిలో మనం 89లో సంఘం ఆరంభించాం. ఆ సంఘం ఎదుగుతున్నప్పుడు కొన్ని ఆటంకాలు వచ్చాయి. పనిచేశాడు వారి మన నుంచి ద్వారా పోయారు. ఆ దేవుడు ఈ సంవత్సరం 10 సంవత్సరాల తర్వాత వీడు మళ్ళీ ఎక్కడైతే జన్మించారు ఏ సంఘంలో నుంచి వారు ఉదయించారు ఏ సంఘంలో నుంచి వారు ఆత్మీయ కోరడానికి పెరిగారు తిరిగి పెద్ద దగ్గరకు కుమారుడు రావడం జరిగింది. శిలోకి అయితే పెరిగిటం అది ఆరంభమైంది. ఆ దేవుడంతో పదమూలు విశాఖపట్నం మొదటి సుందరు మనసుడు అక్కడ స్నాపంగా పెట్టాం. ఆ చక్క సేవ జరిగిస్తున్నాడు. అవన్న ఆశ్చర్యకరమైంది. తల్లి సంఘాల నుంచి దూరైనప్పుడు కూడా ఎప్పటికైనా కూడా తిరిగి తిరుగు తీసుకొస్తాడు అనే ఒక సాక్ష్యం నిలబడింది. నక్కలపల్లిలో ఈ సంవత్సరం 2 సార్లు కూడా పెట్టారు సేవకులైన మన ప్రదర్శు. ఒకటి ఫస్ట్ మీటింగ్ పెట్టగానే 10 మంది వచ్చారు. రెండోసారి మీటింగ్ పెట్టగానే 8 మంది వచ్చారు. 18 మంది ఆకర్షణ పొందారు. గత నిన్న ఆదివారం అక్కడ హుసి అనే సంఘంగా దేవుడు పేరు పెట్టాడు. నాకు ఆఫ్టర్ పూజారు దేవుడు వారి వర్ణాన్నించి అక్కడ దేవుడు సాగుని పెట్టడానికి మనం ప్రార్థన చేస్తున్నాం. భాగవత సంఘాన్ని దేవుడు సాధించాడు. నెల్లూరు యొక్క సంఘంలో న్యూ జరిగినప్పుడు కొత్త నూతన ఎలిజిబుల్ యొక్క మందిరంలో పక్క వింగు దేవుడు వచ్చాడు. చాలా పడడం జరిగింది. ఆ వింగులో చాలా మంది చేస్తారు. వ్యాపారం ప్రార్థన చేస్తున్నాం. వ్యాపార కోసం ప్రార్థన చేస్తున్నారు. మొరపెడుతున్నారు. విజ్ఞాపనం చేస్తున్నారు. దేవుడు ఈ మన్నా మీద ఉంటుంది. భయపడకండి. దేవాహారం దేవుడు కలవస్తాడు. విజయవాడ దేవాలయమైంది. మే మాసం నుంచి మాసం 3 రోజులు శుక్రాచారి నాడు యవనస్తులు చాలా బాగుంటుంది. బలహీనత పొంద యవనస్తులు బలం పొంది శక్తిహీన పొంద యవనస్తులు శక్తి పొంది దేవుడు వారి జీవితాలు అది గొప్ప అద్భుతమైన కారణం. అంతకుముందు బలహీనమైన కుటుంబం క్రిస్మస్ కాపస్తులు ఈ యొక్క ఈ సంవత్సరం మాట్లాడుతున్నారు. ప్రతి రెండు మంది ఎక్కడ మాట్లాడాలి ఇద్దరు తయారు చేస్తున్నాం. కేవలం సుష్మా అనే వారిని తయారు చేస్తాం. కేవలం వచ్చాడు ఇక్కడికి అక్కడ కుమారుడు ఆయన బాప్తిసం పొందాడు. 40 రోజులు ఇక్కడ 1 ఏడాది సమయం కనుకోలేదు. వెళ్ళిపోయిన తర్వాత ఆ నేరం ఎవరు మంది విజయం అయిన వాళ్ళు జయించారు. అయినా వేదవాడు భారతీయుడు ఎంతో ఆర్థిక సహాయం కావాలి అని అడుగుతే మన తోడు చూస్తున్న పాఠం తీసుకొచ్చి మరి వాళ్ళు ఎక్కడ తేవడంతో ఎలా చేస్తామో తెలియదు. కానీ మనమైంది ఎవరికి కూడా డబ్బు అడగడం లేదు. మన దేవుడు అయితే సేవకులు వెళ్ళి అలా ఇతర ఒక ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి మన గురించి ఇతర దేశంలో కొంత వ్యాపించి చూస్తాము. మన పాత్ర దేవుడు అడుగుపెట్టుకుని దేవుడికి కారణాలు. కాబట్టి ఆత్మస్థాయి నమ్ముతున్నాం. తప్ప కనిపిస్తాడు ప్రిన్స్ ఆఫ్ పీస్ అది చాలా వెనకబడింది. సమయం లేక కాలేకపోయింది. కానీ ఈ సంవత్సరం అయితే 97వ సంవత్సరం ముగించాము. 90
అయితే 2000 ముందు ఈ 90 పూర్తి చేస్తాం అనుకున్నాం సౌరాడు. ఇంకా కారణాలు దేవుడు చేశాడు. నేను చెప్పడం కాకుండా ఒక్కొక్క సంఘస్థలు కూడా మరి వచ్చి అంటే స్నానం మరి ఆదిజీవస్థలు కూడా తెలుసుకోవాలని వారి గురించి కూడా ఒక ఆశ కాబట్టి వారికి దేవుడు ఆదిజీవాలి, వారికి దేవుడు జ్ఞానం ఇవ్వాలి, వారికి దేవుడు బాగా ఇవ్వాలి, వారికి దేవుడు సపోర్మైన మన భారతదేశం నడిపించాలి. వారి గురించి కూడా మనం 10 రోజులు విజ్ఞాపనం చేస్తే మన ప్రభుత్వం తక్క నడిపించి ప్రపంచంలో పేరు పొందిన భారతీయులు నేర్పాడు. అందు గురించి మనం పెద్ద ఆహ్వానించడం ఆహ్వానించామని వారు లెవెల్త్ వస్తున్నారు, ఏది రకం ఏది వస్తారా కావాలంటే ఏ సభ్యులు ఉన్నారు ఇలా వారే ఫోన్ చేసి మరో తారీఖు రాత్రి వస్తామని కాబట్టి తప్పక వారి మనం వారి గురించి ప్రార్థన చేయాలి. వారి సేవ గురించి వారి యొక్క ఆత్మీయ ఇప్పుడు మనం భావించే వారిని చాలించుకొని దేవుడు ఆరాధిస్తాం, దేవుడు కనపరుస్తాం, పెద్దాయపడతాం. పక్కన కాలం నుంచి 92వ పిత్తులు పట్టపడించి ఆమె వరకు మనం బ్యాలెన్స్ ముందు ఒక చిన్న పాట thank you.
way of God's grace and about the show that the Lord is the upright, he is my Lord, and there is no unrighteousness in him. There was a melody in him, and the Lord had a letter. Premium and a letter. Such a good position will be, and such a good God, he can say no. A better picture will be, with a box for the family. After the disaster, by the gospel of Brahman, గంభీరతల చూడండి ప్రజలు మంచిది తీసుకుంటూ ప్రజలు సక్కని యమహా అనే కష్టం మరి ఎక్కడ పెట్టి వచ్చాడు జాబ్ ఇంకా ఎక్కువ వస్తాయి మీరు తప్పించుకున్నారు కాబట్టి ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్తో దేవుడు కనపడడానికి అంటే కొంచెం మననాయక బాగా చేస్తున్నాడు దేవుడు ఎక్కడ వాళ్ళు ఈ పోరాటంలో కొంతమంది వెనకెళ్ళిపోతున్నారు కొంతమంది ముందుకు వస్తా ఉన్నారు కొంతమంది పరిగెడతా ఉన్నారు కొంతమంది నడుస్తూ ఉన్నారు దేవుడు ఇంత రకంలో నడిపించట నడిపిస్తూ పద మన్నాకు సజీవంగా ఉంటుందని చూశాడు ఇంకోటి చూడండి అలాంటి టైంలో ఏడవ నిత్య నాశనం ఉంది కదా భక్తి జీవన గడవలే భక్తి జీవనం గెట్టవలే చికిత్స ఎందుకు నిత్య నాశనం కొరకు నిత్య నాశనం కొరకు భక్తి జీవులు గెట్టవలే చీకుంటారు అయితే చూడండి అలాగంలో పడి వస్తుంది ఇంకా పడే పేరండి పరిస్థితులు ఇంకా పడే పేరండి విశ్వాసం ఇంకా పడే పేరండి క్రీస్తుని పోలి పెడుతుందా సాయం అగ్నిమాపం పొందేవారు ఏడు మాసం పొందేవారు 44 ఈ ప్రకారిక దేవుడుని నీటిపోతులుగా మార్చాడు ప్రజల వృక్షమని ఎదిగి ఫలిస్తారు గమనం దేవతల వృక్షమనగా మనం పెరిగి ఆశిస్తున్నట్టు దేవుడు వల్ల కావాలి ఒక పక్క ఏడవ వచనంలో దుర్నిపులు దుష్టులు దుర్భాగ్యం దోహులు ఇప్పుడైతే బరిపత్తులుగా పౌరులుగా నిత్య నివాసులుగా మార్చి దేవుడు 10 సజీవులుగా ఉన్నాం నిజంగా దేవుడు 10 కూడా మనల్ని ఆత్మీయంగా పనిచేస్తున్నాడు వాక్యంలో పనిచేస్తున్నాడు దేవుడు అర్థం చేసుకోవడంలో పనిచేస్తున్నాడు సాతానుతో పోరాటం చేస్తున్నాడు కొంతమంది జయిస్తామని ఆశిస్తున్నారు కొంతమంది మరి ఇతరంగా పడుతున్నారు కానీ వాళ్ళు జయిస్తారు పలుపై దేవులైతే ఈ సమస్తమైన కార్యం చేయాలని పోరాటం ఎప్పుడు పరిగెళ్ళము అప్పుడు తీసుకొచ్చేవాడు బయట ఉంటున్నాడు
ఆకలి పట్టుకుంటున్నాను. సరేలే, ఆ 3 రోజులు పోయి పెట్టండి. జైలులో వాళ్ళకి ఒకటి చేయడం ముందు మళ్ళీ 2 పోయి పెట్టారా? నీకు ఏం కావాలో చెప్పిస్తారా? ఆడపిల్లలు కూడా ఆడుకుంటారండి. మరి పాకెట్ పెంచుతారా జైలుకి సరిపోతుంది. కాబట్టి ఆ 3 బ్యాంకులు జైలులో రాకముందు వాడు పడిపోయినా పోయి పెట్టి తీసుకుంటారండి. మన కాదు దేవుడు తోటి ఈ అంతకంగా ఏర్పాటు చేస్తున్నాడు. పడిపోయినా పోయి చేయండి. ఈ 3 రోజులు పడిపోయినా ఆహారాలు తింటారు. ఏ ఆహారం బ్యాంక్ వెళ్ళి ముందుకు వేయడం కానీ దగ్గరికి వెళ్ళి ప్యాకెట్ ఇక్కడ పంపిస్తాడు లెక్కిస్తాడు. కాబట్టి మత్స్యవార్త 4 వచనం మత్స్యవార్త 4:4 అందుకే మనుషుడు అరుడు పాపం కాదు కానీ దేవుడు వచ్చి పత్తి మాత్రాన జీవితం భయపడిపోయాడు. ఉపాసన రావడానికి కావాలైపోయింది. ఇప్పుడు విశ్వాసులు ఎవరన్నా సామీలు మాస్టర్ పాస్టింగ్ మాస్టర్ పేరులో విజయం వచ్చింది. మాస్టర్ డిగ్రీ వచ్చింది, ఎంఎస్సీ వచ్చింది. క్రీస్తు సంవత్సరానికి చాలా మంది ఎంఎస్సీ అయింది. ఎంఎస్సీ అంటే ఉపాసాలు 40 ఉపాసాలు 3 నాలుగు. కాబట్టి దేవుడు ఈ నో పెట్టిస్తాడు. రూపులో 92:14 92:14 నా ఆశ్చర్యమే ఏ చెట్టు లేదు నీ చెట్టు ముసేద్రమకు చివరి పెట్టుదు తారీ పచ్చగా ఉందరు. యోహానకు ఆయన 76 ఉన్నాడు మనం జరపడ్డాడు నాకు ఫోన్ చేశాడు బ్రదర్ లాస్ట్ అయిపోయింది లాస్ట్ తీశారా అనేక సార్లు లాస్ట్ 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 అన్నాడు. ఈరోజు సాయంత్రం ఉంటున్నా వచ్చాను కాబట్టి ఆయన అప్పుడున్నాడు ఆయన జగట్టు చుట్టే నా చేయడం పోతా ఉంది. ఆయన పట్టుకొని జగట్టు చుట్టే నా చేయడం కూడా ఉంది ఆయన జగట్టు ఉంది. అంటే కావాలంటే ముసలి ముందు చిగురు పెడుతున్నాడు. అయితే చిగురు 3 రోజులు చుట్టా తిరిగి ఆది 3 రోజులు గుళ్ళ పట్టుకుని మన పిల్ల చుట్టూ కావాల్సిన కాలుష్యం ఇక పాయింట్ ఆయన హరితోపులు రాలేదు. ఇద్దరు వద్దులేదు వద్దులేదు వాళ్ళు 3 రోజులు పట్టుకుని వాళ్ళ రాక మ్యాప్ రాశారు. నేను పేరు చేస్తాను కొన్ని మ్యాప్ కలిపి అంటే కాన్స్టిట్యూషన్ కౌన్సిల్ దేవుడు ఈ యొక్క సహవాసాన్ని 2వసారిగా రిజిస్ట్రేషన్ చేయడం చేస్తున్నాడు. పదిమంది కాకినాడ చేద్దాం మొట్టమొదటిసారిగా అంటే ఆ పాత అయిపోయింది. అయితే తిరిగి 2వసారి రివైవల్గా రివైవల్గా న్యూస్ టైంలో కొత్త బలంతో కొత్త విధానంతో తిరిగి మరి సరిపోతే తెలిస్తే కొంత పాటించడానికి ఇంకేమన్నా మనకి బోర్ వేయించాలన్నా ఏదైనా కూడా ప్రభుత్వ వర్గం రిజిస్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి మన డైరెక్ట్ గా ప్రభుత్వాన్ని కోరుకోవచ్చు. రికార్డ్ చేయాలి, చాలా కక్కడ ఉండాలి, మెంబర్స్ అవ్వాలి. నేను మీకు మళ్ళీ ఒక రాత్రి రాత్రి మీకు పూజ చేయరు కలిగి పచ్చం గీతడు దేశంలో నేను మనల్ని బలవంతంగా చేస్తున్నాను. శరీరం ఫ్యాట్ కాదు ఆత్మ ఫ్యాట్ మన శరీరం ఫ్యాట్ అవ్వకూడదు. నేను ఆత్మ ఫ్యాట్ అయిపోవాలి. శరీరం ఫ్యాట్ అయితే ఏమవుతాయి? వీక్ వస్తుంది. శరీరం ఫ్యాట్ అయితే హార్ట్ అటాక్ వస్తుంది. శరీరం ఫ్యాట్ అయితే మనం సేవ చేయగలము. శరీరం అన్నగా ఉంటేనే మనం బాగా సేవ చేయగలము. ఆత్మ పరిశుద్ధ మన ఆత్మలు పరిశుద్ధాలి. భగవంతుడు చాలా గొప్ప మొక్కరించి దేవుడిని కనపడతాం, దేవుని మహిమపడతాం, దేవుని పూజిద్దాం. Yeah.
దేవుడు మన మధ్య వచ్చి ఆత్మాయులాగా ఆత్మలో సత్యముతో ఆరాధించి కనపడుతూ దేవుడి యొక్క సహాయం, దేవుడి యొక్క ఆత్మ, దేవుడి యొక్క మీద మన మధ్య సత్యాలు చేరుకాడు. అంటే ప్రతి మనిషికి లోపంలో కిరీటము ఉంది. ఇప్పుడు కీర్తనలు 8వ అధ్యాయం 5వ వచనం కీర్తనలు దేవుడు ఆత్మంగా వేదించేస్తాం. చూడండి, ఆయన ఎప్పుడో సంపూర్ణంగా
ప్రజల కోసం సంపాదించుకో. ఆభ్యంతరి గురించి నీకోసం మనం కొంచెం చెప్పాలి. ఒకరికొకరు మనం గొడవలు పెట్టాలి, ఒకరికొకరు సాయం చెప్పి దేవునికి స్థూలంగా జీవించాలి. ఏ చూసి మన కోసం మన కోసము ఆయన శరీరం రక్తము ఇలాంటి పెట్టి భారత మన ప్రస్తుతంగా జీవించాలి, మన భవితంగా జీవించాలి, ఆయన అగ్ని పొందాలి, ఆయన ఆత్మ పొందాలి, అనేక సాక్షిగా జీవించాలి, అనేక ఆత్మను మనం సంపాదించాలి. మనం చనిపోయేవారు క్రీస్తుగా ఆయన సాక్షి అయిపోవాలి. ఏసు క్రీస్తు ఈ లోపల ఎంతో మంది లేదని మనం ఇచ్చారు పనికి రాని మన జీవితాన్ని మార్చాలి. ఆయన పని మాత్రంగా ఆయన దేవుడు మన కలిగిన ఎవడు మమ్మా అవ్వలేదు. మన కలిగిన దాన్ని మతే 27 నేను నిర్మరాలేదు అప్పగించి పాపం చేసాను. చూడు నిర్మరాలేదు అప్పగించి నేను పాపం చేశాను. మూడు నెలల సంవత్సరములు ఏ ప్రభుత్వం కలిసి సేవ చేసి అనేక రోగుల మీద చేయబట్టి రోగులు స్వస్థపరిచిన యూదాధిపతి, అనేక దైవం వెలుగుతున్న యూదాధిపతి, అనేక గ్రామాల మీద స్వార్థ ప్రకటించిన యూదాధిపతి, డబ్బుల కోసం ఏ చూడండి నేను పలాని అప్ప చెప్పి నేను పాపాన్ని చూడి దేవుని సేవ చేసి దేవుని ఆత్మ పొంది అనేక రోజులు బాగా చేసిన తర్వాత కూడా దయ్యము ఆయన ఉపయోగించి చేసి ఏ శుభ్రమని అమ్మ చేశాడు. మనం మా పేరు మాత్రం చేపడుతున్నట్టు అనేక ఆత్మలను సంహరించవచ్చు, కానీ అనేక పైగా మనం రక్షించవచ్చు. నాలో పాపము లేదు అని అనుకుంటున్నాం, నేను పుణ్యాలు చెప్పడము లేదు, నేను అబద్ధము చెప్పడము లేదు, నేను మోసము చేయడము లేదు, నేను దేవుని ఆజ్ఞ అనుసరించి నడుస్తున్నాను మనం అనుకుంటున్నాం. కానీ రహస్యాలైన దేవుడు మనకింటి అనుకుంటున్నారు ఆయన సంతకం మన జీవితంలో అవ్వాలి. 9 మనసులు పెట్టుకుని ఈ 11 పాల్పడాల్సిన నీవు నేను మన గిరిజన కాపాడాలి, మన శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు 1958 సంవత్సరం మెడ్రాస్లో పుట్టాను. 1976 సంవత్సరం మెడ్రాస్లో బాధపడిస్తున్నాను. 79 హైదరాబాద్ వచ్చాను. 94 క్రీస్తు సాక్షాత్కారంలో 3 గొలవాస పెట్టి దేవుడి నా సృష్టి పేరు పెట్టి రక్షించాను. అంటే తెలుగులో మాట్లాడాలి, ఇంకే రాని తెలుగులో చదివి వాక్యం చెప్పడానికి దేవుడి నా సృష్టి ఆయన తన కట్టడాన్ని దేవుడి నా పేరు పెట్టాను. ఆ కట్టడాన్ని అంతవరకు కాపాడుకోవాలి. దేవుడు ఎంతో మందికి లేని తల్లి సాగిస్తున్నాడు. అంటే తెలుగు చదువుకున్న వారికి అంటే తెలుగులో ఎక్కువగా స్పీడ్గా చదివి వాక్యం చెప్పడానికి దేవుడు గమనించాలి. అంటే ఆ క్రీడ నా మీద ఆ బాల నా మీద కాబట్టి ఆ బాలని ఎవరు అపగ్రహించవచ్చు నా కలిగిన దాన్ని అదే విధంగా అనుసరించు. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కొక్క వరం వచ్చింది ఆ వరాన్ని అంతే మరొక వ్యక్తులు కాపాడుకోవాలి. మార్పు 17 ఆయనకు భూదానం వస్త్రము తొలగించి ముళ్ళ కేటప్పుడు ఆయన తలమీద పెట్టి యూదుల మరహన శుభమని చెప్పి చాలు చూడు. ఏ సంక్రమం ఏ పాపం చేయదు, ఏ నెలము చేయదు, ఏ లోకము చేయదు. నీ తల మీద నా తల మీద అనేక క్రీడలు పెట్టడానికి ఈ లోకం వచ్చి మనం వెలిగించి మోక్షించి అనేక క్రీడలు మన తల మీద పెట్టిన మన పాపం చేసి మన తల మీద నుంచి పడిపోయిన క్రీడాన్ని తిరిగి పెట్టడానికి ఈ లోకానికి వచ్చి ఆయన తల మీద ముళ్ళ మీద మన తల మీద అనేక క్రీడలు
Thank you.
ఉన్న బలం అనేక పాటలో అది ఎన్నో కార్యాలు పడతాం. దాంతో దేవుడు ద్రవీకరణ ఇస్తాం, లేకపోతే ఏమైనా కార్యాలు చేయకుండా చేస్తాం. కానీ హృదయం వచ్చేటప్పటికి మన హృదయాన్ని దేవుడి యొక్క ఆత్మకు దేవుడి యొక్క స్థానికి ద్వారా నాకు నీవు వాక్యం చదివినప్పుడు నాకు ఏమైనా ఏ విధంగా మీటింగ్స్ వెళ్ళినప్పుడు దేవుని ఆత్మ ద్వారా దేవుని యొక్క దాసులు మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరం నీకు వినబడుతుంది. కానీ ఇక్కడ అంటున్నాడు క్షేమ కాలంలో ఉన్నప్పుడు నీతో నేను మాట్లాడుతాను, కానీ నేను విన్నది ఏమిటి, నా మాట వినకపోకుండా నీ బాల్యం నీకు మానవ స్వభావం నుంచి ఆ చిన్న వయసు నుంచి ఆ దేవుని యొక్క మాట మన చేస్తున్నాను. మన దేవుని యొక్క మాట దేవుని యొక్క వాక్కు వినిపిస్తున్నాను, కానీ ఏం చేస్తున్నానంటే నా వారి ఎంతకు పంపిన నా మాటలను ఆలోచిస్తున్నాను. కనుక నేను కర్తవ్యం చేతను క్షామం చేతను దగ్గర చేతను వారిని హింసించు బోరాటంలో వారిని ఇరాడు చదవకూడదు. దేవుని తాత్తి దేవుని యొక్క మాటను తెలుసుకుంటే దాని యొక్క పనులు దేవుని ఆజ్ఞ అనేక సార్లు చూస్తున్నాం. అక్కడ పాపం పాపం జరుగుతుంది ఏంటంటే ఆజ్ఞాకరంగా దేవుడి ఆజ్ఞ దేవుని యొక్క వాక్యము ఏదైతే నీకు తెలియజేయబడుతుందో దేవుని యొక్క వాక్యము ఏదైతే నీ హృదయంలో నీ హృదయ కలిగి అసలు దాని ముందు మన నిర్ణయం చూపించింది.